నమస్తే, నేను లక్ష్మీ పాకనాటి. ఏపీలో వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇవాళ మన టాపిక్ కూడా అదే. వాలంటీర్లు ఇంటికేనా? ప్రభుత్వం సంచలన నిర్ణయం. ఏపీలో వాలంటీర్ల వ్యవస్థను అసలు ఏం చేయబోతున్నారు? వారి సేవలను ఎలా వాడుకోబోతున్నారు? ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రకారం వాలంటీర్లను కొనసాగిస్తారా, లేదంటే వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేస్తారా? ఇలా ఎన్నెన్నో ప్రశ్నలు. అసలు ఈ వాలంటీర్ వ్యవస్థపై ఎప్పటికీ క్లారిటీ వస్తుంది అన్నది ఏపీలో ఉత్కంఠ రేపుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు. అయితే రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థ కొనసాగింపుపై ప్రభుత్వం ఓ నిర్ణయానికి వస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గతంలోలా కాకుండా మరింత సమర్థవంతంగా పకడ్బందీగా తీర్చిదిద్దాలని భావిస్తున్నట్టు సమాచారం. అయితే రాష్ట్రంలో ప్రస్తుతమున్న ఆర్థిక పరిస్థితుల్లో పరిమిత సంఖ్యలోనే వాలంటీర్లను వాడుకోవాలని, వారి నుంచి మంచి ఫలితాలు రాబట్టాలనే యోచనలో ఉంది ప్రభుత్వం. దీంతో వాలంటీర్ల విద్యార్హతలు, వారి స్కిల్స్ను బట్టి వారిని ఎక్కడ ఉపయోగించుకోవాలన్నది నిర్ణయం తీసుకోనున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి అంతగా ఏం బాగోలేని పరిస్థితి. అందుకే పరిమిత సంఖ్యలోనే వాలంటీర్లను వాడుకోనున్నారు. వాలంటీర్ పోస్టుకి విద్యార్హత 10వ తరగతిగా నిర్ణయించిన చాలామంది డిగ్రీ, పీజీ చేసిన వారు, అలాగే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు కూడా వాలంటీర్గా సేవలు అందిస్తున్నట్టు గుర్తించింది ప్రభుత్వం. పెద్ద చదువులు చదివిన వారు కేవలం 5,000 రూపాయల వేతనానికే పరిమితమవడాన్ని ఇష్టపడని ప్రభుత్వం వారి చదువులకు తగ్గ ఉద్యోగాలను చూపించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. విద్యార్హత, నైపుణ్యం ఆధారంగా శిక్షణ ఇప్పించి ప్రైవేట్, కార్పొరేట్ సెక్టార్లో ఉద్యోగాలు కల్పించే విషయాన్ని ప్రభుత్వం సీరియస్గా పరిశీలిస్తోందని చెబుతున్నారు. ముందుగా వాలంటీర్ల విద్యార్హతలపై డేటా సేకరించిన తర్వాత మిగిలిన వారి విషయంలో తుది నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు. ఎందుకంటే విద్యార్హతకు తగినట్టుగా వేతనమివ్వాలనే యోచనలో ఉంది ప్రభుత్వం. ప్రస్తుతం ఉన్న 150,000 మందిలో కొందరిని ఇతర రంగాలకు పంపి మిగిలిన వారిని వాలంటీర్లుగా కొనసాగించే ఛాన్స్ ఉందంటున్నారు. మొత్తానికి సక్రమంగా పనిచేసిన వారి ఉద్యోగాలకు వచ్చిన ముప్పేమీ లేదని, గత ప్రభుత్వ పెద్దలతో అంటకాగిన వారు మాత్రం, ఇతర ఫిర్యాదులు ఉన్నవారిని మాత్రం పక్కకు తప్పించే అవకాశాలున్నాయంటున్నారు. ఇదిలా ఉంటే గ్రామ, వార్డు, సచివాలయ సిబ్బంది క్లస్టర్ల వారీగా క్రియేట్ చేసిన వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపులను డిలీట్ చేయాలని ఇటీవల ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. ప్రజలు కూడా ఇలాంటి గ్రూపుల నుంచి ఎగ్జిట్ కావాలని సూచించింది. మరోవైపు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాలంటీర్లను పక్కన పెట్టి గ్రామ, సచివాలయ సిబ్బందితోనే పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. దీంతో అసలు వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తారనే ఆందోళన మొదలైంది. ఈ నేపథ్యంలోనే మంత్రులు క్లారిటీ ఇచ్చారు. వాలంటీర్లకు త్వరలోనే గుడ్ న్యూస్ చెబుతామన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. వారికి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. గత ప్రభుత్వం వాలంటీర్లకు 5,000 రూపాయల వేతనమిచ్చి పని చేయించుకుని వారికి ఉద్యోగ భద్రత లేకుండా వారి జీవితాలు నాశనం చేసిందని మండిపడ్డారు కొల్లు రవీంద్ర. కానీ తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రం వాలంటీర్లు జీవితంలో సెటిల్ అయ్యేలా అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఇందుకు అవసరమైన ఆదేశాలు త్వరలోనే ప్రకటిస్తామని వెల్లడించారు. ఇక కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందిచ్చిన హామీకి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మరో మంత్రి బాల వీరాంజనేయ స్వామి. ఎందుకంటే ఎన్నికలకు ముందు వాలంటీర్లకు అన్యాయం చేయబోమని హామీ ఇచ్చింది కూటమి పార్టీలు. వైసీపీ ప్రభుత్వం వాలంటీర్లను రాజకీయంగా ఉపయోగించుకుందని, వారి భవిష్యత్తును దెబ్బకొట్టేందుకే ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. గత ప్రభుత్వం 7 కాలంగా వాలంటీర్ సేవలను రెన్యువల్ చేయకుండా వారిని మోసం చేశారని విమర్శలు గుప్పించారు. త్వరలోనే వాలంటీర్ల ఉద్యోగాలను రెన్యువల్ చేస్తామని ప్రకటించారు. వాలంటీర్ల విషయంలో ఎలాంటి అనుమానాలు అవసరం లేదన్నారు. వాలంటీర్ వ్యవస్థ రద్దవుతుందంటూ జరుగుతున్న ప్రచారాన్ని పట్టించుకోవద్దని, అలాంటి ఆలోచన లేదని స్పష్టం చేశారు. ఏపీలో అసలు జగన్ ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చింది. ప్రభుత్వం అమలు చేసే ప్రతి పథకాన్ని లబ్ధిదారులకు చేరవేసేవారు వాలంటీర్లు. అయితే గత ప్రభుత్వం తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాలంటీర్లను ఉపయోగించుకుని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఎన్నికలకు ముందు నుంచే వాలంటీర్లను తమ విధులకు దూరంగా ఉంచారు. అయితే వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని, వారి వేతనాన్ని 5,000 నుంచి 10,000కు పంచుతామని ఎన్నికల సమయంలో కూటమి పార్టీలు హామీ ఇచ్చాయి. దాని ప్రకారమే వాలంటీర్ వ్యవస్థ కొనసాగింపుకు కట్టుబడి ఉన్నామని ప్రకటించింది ప్రభుత్వం. అయితే గత ప్రభుత్వం మాదిగా వీరిని సచివాలయాలకు అనుసంధానం చేస్తారా, లేదా వేరే శాఖల్లో వీరిని సహాయకులుగా నియమిస్తారా అన్నది తేలాల్సి ఉంది.
వాలంటీర్ల పేర్లను కూడా మార్చే ఆలోచన కూడా ఉందనే ప్రచారం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది. వాలంటీర్లను ఇకపై గ్రామ సేవక్, వార్డు సేవక్గా పేరు మార్చాలనే ఆలోచన కూడా ఉందట. ఇకపై ప్రతి 100 ఇళ్లకు ఒక వాలంటీర్ను నియమించి వారికి బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరి దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ 24 తెలుగు.